मुख्यमंत्री केसीआर ప్రకటన నిరుద్యోగులు ఆశలు రేకెత్తించింది. వనపర్తి సభలో నిరుద్యోగుల విషయాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయబోతున్నారని కేసీఆర్ హింట్ ఇచ్చారు. అంతేకాదు రేపు 10 గంటలకు నిరుద్యోగులను టీవీలను చూస్తున్నామని ఆయన సూచించారు. వనపర్తి సభలో ఆద్యంతం జోసిగా కనిపించిన కేసీఆర్ ప్రజల్లో ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించారు. నిరుద్యోగుల్లో ఆసక్తిని రేకెత్తించారు. కేసీఆర్ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. నిరుద్యోగ యువ సోదరులకు రేపు పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేయబోతా ఉన్నా. రేపు 10 గంటలకు అందరూ కూడా టీవీలు చూడండి. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో, ఏం ప్రకటన చేయబోతా ఉన్నామో నిరుద్యోగ సోదరులందరూ రేపు పొద్దున 10 గంటలకి టీవీల దగ్గర చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిరుద్యోగ యువ సోదరులకు రేపు పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేయబోతా ఉన్నా. రేపు 10 గంటలకు అందరూ కూడా టీవీలు చూడండి. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో, ఏం ప్రకటన చేయబోతా ఉన్నామో నిరుద్యోగ సోదరులందరూ రేపు పొద్దున 10 గంటలకి టీవీల దగ్గర చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిరుద్యోగ యువ సోదరులకు రేపు ప్రజా దీవెనలతో ఉద్యమ ప్రతిఫలం దక్కించుకున్న తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను ప్రతిపదంలో నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వనపర్తిలో ఆయన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత నిర్వహించిన సభలో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే వజ్రపు తునకన్న పాలమూరు జిల్లా అన్నారు. తెలంగాణ రాకముందు పాలమూరు వాసులు వలసపోయేవారు. ఇప్పుడైతే పొరుగు రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. వనపర్తిలో ఏర్పాటు కాబోయే మెడికల్ కళాశాలతో మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు, కోసేటువంటి హార్వెస్టర్లు, మోసేటువంటి డీసీఎంలు, కొన్ని చోట్ల సంతోషం పడలేక నేనే దిగి పొలాల్లో కూడా పోయి చూసినాం. అద్భుతమైనటువంటి పంటలతోని ఇవాళ పాలమూరు జిల్లా పాలు గారుతా ఉంది. ఇంకా కావాలా? పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వాళ్ళకున్న సందేహాలు, ఇతర సంస్థలకున్న సందేహాలు నివృత్తి చేసి చట్టపరమైన చర్యలను తీసుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా కంప్లీట్ చేస్తే బ్రహ్మాండమైన వజ్రపు తునుక నా మహబూబ్ నగర్ జిల్లా. దేశాన్ని ఆగం పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. వనపర్తిలో సభలో తెలంగాణను సాధించుకున్న విధంగానే దేశాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ బాగుపడినట్లే దేశం బాగుపడితే అందరం బాగుంటామన్నారు. నా తెలంగాణలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు, ఇక కరువులు రావు, వలసలు ఉండయి. మంది మన దగ్గర వచ్చి బతకాలి తప్ప మనం బతకబోం. మన కరెంటు పోదు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది. ఇలా ఏ తెలంగాణ కనబడుతున్నదో అట్లా మొత్తం భారతదేశం కూడా తయారు కావాలి. భారతదేశమే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందంగాలు మోపైంది. దేశాన్ని ఆగం పట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు మతపిచ్చి లేపి, కులపిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైన పద్ధతిలో రాజకీయాలు మంటగాల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకం తెలంగాణ రాని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఇదే ప్రగతి, ఇదే పద్ధతి మొత్తం భారతదేశం అంతా రావాలి. దేశం బాగుపడితే ఇంకా కూడా మనం బాగుపడతాం. కాబట్టి దేశం కోసం కూడా మనం పోరాటానికి ముందు పోవాలి. తెలంగాణ వచ్చిన్నాడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, వలసలు, ఒక్క పాలమూరు నుంచే 14-15 లక్షల మంది వలసలు, భయంకరమైన బాధలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు. ఈరోజు నేను పేపర్లలో చూసి గర్వపడతా ఉన్నా. రాయచూరు ప్రాంతం నుంచి మన కూలీలుగా వస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి మన కూలీలుగా వస్తూ ఉన్నారు. మనం వలసపోవుడు కాదు. మొత్తం యావత్తు తెలంగాణలో 11 రాష్ట్రాల నుంచి తెలంగాణ బిడ్డలంతా వాపసు వచ్చిండ్రు. 11 రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి మన దగ్గర ఉత్పత్తి అయ్యే పనిలో వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటా ఉన్నారు. వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులనే వడివడిగా పూర్తి చేసి
చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట గప్పుకున్నది. గొప్ప గ్రామాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అని కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీస్తే 10 గ్రామాలకు పైదులు ఇచ్చారు. మొత్తం ఇండియా 10 ల 7 గ్రామాలు తెలంగాణనే సెలెక్ట్ అయ్యాయి.